రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు అందించడంలో విజయవాడ ధర్మల్ విద్యుత్ కేంద్రానిది కీలక పాత్ర అయితే ఇది వెలుగులతో పాటు వాయు కాలుష్యాన్ని కూడా పంచుతోంది స్థానికుల ఆరోగ్యాన్ని వ్యవసాయాన్ని పశుపోషణను దెబ్బతీస్తోంది ఈ కాలుష్యంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీన్ని కట్టడి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు అటు స్థానికుల ఆందోళనలో అర్థముందని విశ్రాంత ఉన్నతాధికారులు శాస్త్రవేత్తలు సైతం అంగీకరిస్తున్నారు గ్రీన్ బెల్ట్ ఏర్పాటు రక్షణ చర్యలు చేపట్టాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు కాలుష్యాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టాల్సిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్కు మణిహారం విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం విజయవాడకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ విద్యుత్ కేంద్రంలో బొగ్గును వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు ఇది ఏపీ జెన్కో ఆధీనంలో ఉన్న తాప విద్యుత్ కేంద్రాల్లో ఒకటి సుమారుగా నాలుగు దశాబ్దాల క్రితం ఈ విద్యుత్ కేంద్రం ఏర్పాటైంది డాక్టర్ నార్ల తాతారావు తాప విద్యుత్ కేంద్రాన్ని అందరూ విజయవాడ థర్మల్ పవర్ ప్లాంట్ గా పిలుస్తారు రెండు వేల ఐదు వందల అరవై మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్లాంట్ను ఐదు దశల్లో ఏర్పాటు చేశారు అత్యధిక లోడ్ ఫ్యాక్టర్ గాను పలుమార్లు దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి ఎన్నో సంస్థల నుంచి బహుమతులు గుర్తింపులు అందాయి ఇంతవరకు బానే ఉన్న ఈ తాప విద్యుత్ కేంద్రం నుంచి వెలువడుతున్న వాయు ఉష్ణ జల కాలుష్యం స్థానికుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ కాలుష్య ప్రభావం సమీపంలోని ఏడెనిమిది గ్రామాలపై తీవ్రంగా ఉంటుంది పవర్ ప్లాంట్లో ఉపయోగించే బొగ్గు ద్వారా విడుదలయ్యే కాలుష్య కారకాలు ఎంతో విషపూరితమైనవి దీన్ని కట్టడి చేయాల్సిన ఏపీ జెన్కో కాలుష్య నియంత్రణ మండలి సమస్యను గాలి కుదిరేసిందన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి భారతీయ బొగ్గుపై రేడియో ధార్మిక ఐసోటోపుల ఉనికిని నిర్దారించిన పరిశోధన అధ్యయనాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి నార్ల తాతారావు పవర్ ప్లాంట్లోని యాష్ పాండ్ బూడిదలో రేడియో ధార్మికత స్థాయి సురక్షితమైన స్థాయిని దాటిపోయిందని శాస్త్రవేత్తలు విశ్రాంత ఉన్నతాధికారులు ఇటీవల గుర్తించారు వల్ల కార్సినోజెనిక్ వ్యాధులు వస్తాయి పవర్ స్టేషన్ కు వర్తించే పర్యావరణ క్లియరెన్స్ కు ముందున్న షరతుల్ని నార్ల తాతారావు పవర్ స్టేషన్ అధికారులు పూర్తిగా పాటించడం లేదనే విమర్శలు వస్తున్నాయి కాలుష్యం కారణంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు లబోదిపోమంటున్నారు రైతులు రైతు చూసిన ఇళ్ళ ముందు డాబాల మీద డస్ట్ అండి అసలు పొల్యూషన్ బాగా ఇబ్బంది పడుతున్నాము రోడ్డు మీద పోతూ పోతూ లారీలలో ఆ వాటర్ అనుమాలు కూడాను ఆ డస్ట్ పడి బైకుల మీద ప్రయాణం కూడా చేయలేకపోతున్నాం మీరు ఒకసారి చూడండి వారంలో ఒకళ్ళు ఈ ఊళ్ళు ఎవరైనా హార్ట్ అటాక్తో వారంలో ఒకళ్ళు చనిపోతున్నారు పరిశ్రమ రావాలి అభివృద్ధి జరగాలి కానీ ఒకటి ఉంటే ఓకే ఇప్పుడు మూడు వచ్చింది మూడిటి వల్ల ఏమైంది పొల్యూషన్ బాగా పెరిగిపోయింది దీనివల్ల జనాలు బాగా ఇబ్బంది పడిపోతాం అటాక్లు గ్యాస్ పెయిన్లు హార్ట్ అటాక్ గ్యాస్ పెయిన్ అనేది అసలు ఈ రోజులు కుర్రలకు వస్తుంది మెయిన్ ఒకప్పుడు ముసళోళ్ళు చనిపోయేవాళ్ళు కానీ ఇప్పుడు కుర్రలు చనిపోతున్నారు దాని కారణం ఏంటంటే ఈ విలేజ్లో ఉన్న పొల్యూషనే కానీ దీన్ని గవర్నమెంట్ చాలా పట్టించుకోవాలి ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం పట్టించుకోదు ఏమీ చేయలేదు ఏం లేదండి ఆరోగ్యాలు బాగా ఇది పాడైపోతున్నాయి అసలు పరిస్థితులు మహా అద్భుతంగా ఉంది ఇక్కడ ఎందుకంటే ఆ ధర్మలో బూడిదు బయట తొమ్మలానా అసలు కడుపులో గడ్డలు కణితులు ఇది నా ఉంటే నిండా అండి అన్ని కణితులే చిన్న చిన్నగా కణితులు ఇది ఇక్కడ డొక్క ఉబ్బిపోతున్నాయి ఇక్కడ దీంట్లో గడ్డ ఉంది మళ్ళీ దానివల్ల నేను బేరం చేసుకోవాలి నాకు పిల్ల జల్లు ఎవరు లేరు ఎంతవరకు అని మేము డబ్బులు ఎక్కడ తెచ్చుకోము మేము ఎక్కడ తెచ్చుకో సంపాదించిన సంపాదించం పొల్యూషన్ వల్ల ప్రస్తుత పరిస్థితులు అయితే రోడ్డు మీద నడిచే పరిస్థితి కూడా లేదండి ఇంతకు ముందు కనిపించేది కాదు డస్ట్ బూడిద ఉంది కదా ధర్మల వల్ల వచ్చే బూడిద ఇప్పుడు ఇది గాల్లో ఎగిరి వాతావరణంలో కలిసిపోయి వర్షం పడినప్పుడు మన ఇళ్ల మీద కూడా పడిపోతుంది అది అది మనం ఎప్పుడు గమనించవచ్చు అంటే వర్షం పడిన తర్వాత కాసేపటికి వా మొత్తం ఏరియా మొత్తం వైట్గా బూడిదైపోతుంది అది మనం గమనించుకోవచ్చు కాలుష్యం అధిక రేడియేషన్ వల్ల శ్వాసకోశ సమస్యలు క్యాన్సర్ గుండె జబ్బులు వస్తున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు కొందరు కీళ్ల నొప్పులు అంతుబట్టని అనారోగ్య లక్షణాలతో సతమతమవుతున్నారు చిమ్నీల నుంచి ఎగిసిపడే వాయువుల్లో రసాయనిక కారకాలు ఉంటున్నాయని అదే సమయంలో బూడిదను లారీలపై తరలించేటప్పుడు అది గాల్లోకి వ్యాపిస్తోందని చెబుతున్నారు ఇక్కడ కాలుష్యం మూలంగా క్యాన్సర్ సోకి తన భార్య కుమారుణ్ణి కోల్పోయినట్లు స్థానికుడొకరు ఆవేదన వ్యక్తం చేశారు థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వెలువడే ఫ్లైయాష్ తమ ఇళ్లు పరిసరాల్లో పడుతున్నారు జరుగుతోందని స్థానిక మహిళలు చెబుతున్నారు దీన్ని అరికట్టాలని పలుమార్లు కోరినప్పటికీ ఫలితం లేకపోయిందని వారంటున్నారు ఈ ధర్మం వచ్చిన తర్వాత రెండో పంట పండడం పూర్తిగా పోయింది అసలు మినుము పెసరా అనేది కంప్లీట్ పోయింది ఇది దుమ్ము వల్ల కానివ్వండి ధూళి వల్ల కాని తర్వాత రేడియేషన్ పెరగడం వల్ల క్యాన్సర్ కూడా ఎక్కువైపోయింది దానికి నేను ఒక విక్టమ్ మా మదరు క్యాన్సర్ చనిపోయింది నా కొడుకు క్యాన్సర్స్ చనిపోయాడు ఇక్కడ సరైన పర్యావరణం అంటే వీళ్ళందరూ ఏది మొత్తం గ్రీనరీ అది ఇది అంటారు కానీ గ్రీనరీ కాగితాల్లోనే కనపడుతుంది కానీ వాళ్ళు ఖర్చు పెట్టిందంతా కూడా ఈ చుట్టుపక్కల వాళ్ళకి డెవలప్మెంట్ చేసింది కూడా ఏమీ లేదు ఏదో దామో చేసిన వాళ్ళు మినిమ అనేది పండటం లేదండి గేదెలు కూడా ఒక గేదె నాలుగు సార్లు ఐదు సార్లు తిరగట్టి ఊరకు అమ్ముకోవాల్సి వస్తుంది తప్పితే నిలబడలేదు చూడాల నిలబడట్లేదు ఎన్నిసార్లు కలిపి నిలబడలేదు పొల్యూషన్ మాత్రం విపరీతం అండి అక్కడెక్కడో ఢిల్లీలో చెప్పినట్టు ఆ రెండు వందల పీపీఐలో మూడు వందల పీపీఐలో ఇప్పుడు ఇప్పుడు కూడా ఉంటుంది కనీసం బండి అలా పెడితే మొత్తం రంగు విపరీతం అయిపోయింది బాగా జనం చదువుతున్నారు కానీ చివరికి వచ్చేవాడికి కాత లేదు కాశీద్ద లేదు కూడా తెలియదు అట్ట ఉంది పరిస్థితి మినిమం బండేది వరి బండేది ఇప్పుడు అసలు ఇప్పుడు అసలు లేదు అది మేత వేసుకునేవాళ్ళు అలా గేదెల తోలికెళ్ళేవాళ్ళు వేసేవాడు లేడు ఇప్పుడు గేదెల పరిస్థితి అది பையன் ரெண்டோ பண்ட அசில்லது థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వెలువడే విషవాయువుల కారణంగా వ్యవసాయంతో పాటు పశు పెంపకంపై ప్రభావం పడుతోందని రైతులు పాడి పెంపకందారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అలాగే రెండో పంట పండడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు ఫ్లై ప్లైయాష్ వల్ల పశుగ్రాసం విషతుల్యంగా మారి పశువులు సకాలంలో చూడికి రావడం లేదని పాడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీంతో విధి లేక పశువుల్ని అమ్మిస్తున్నామని అంటున్నారు ఎప్పుడైనా అధికారులకు ఫిర్యాదులు చేయడమో లేదా మీడియాలో కథనాలు వస్తేనో మొక్కుబడిగా శిబిరాలు నిర్వహిస్తున్నారే తప్ప లేదంటే అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు గతంలో థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వెలువడుతున్న కాలుష్యంపై ప్రజలు స్వచ్ఛంద సంస్థలు కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేశారు హైకోర్టులో ఓ ఎన్జీఓ దాఖలు చేసిన పిల్ కు ప్రతిస్పందనగా ఏపీ జెన్కోకు కాలుష్య నియంత్రణ మండలి షోకాజ్ నోటీసులు జారీ చేసింది వాయు నీటి కాలుష్య ప్రమాణాలపై బోర్డు తదుపరి చర్యలు తీసుకుందా లేదా అనేది స్పష్టంగా లేదు అటు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఐదో దశకు చట్టబద్దమైన పర్యావరణ క్లియరెన్స్ కోసం ఈసీ జారీ చేసింది లో పవర్ స్టేషన్ అధికారులు గాలికి సంబంధించిన విష ఉద్గారాలను గ్రహించేందుకు స్టేషన్ చుట్టూ డెబ్బై ఎకరాలకు పైగా గ్రీన్ బెల్ట్ ను పెంచాలని స్పష్టంగా నిర్దేశించారు అలాగే హెవీ మెటల్ సల్ఫర్ కాలుష్య నివారణ కోసం ఉపరితల భూగర్భజల వనరులు రేడియో ధార్మికత పర్యవేక్షణకు సంబంధించి ఏపీ జెన్కో షరతుల్లో ఏదీ పాటించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన యూనిట్లను నిబంధనల ప్రకారం మూసేయాలని వాటిని ఇప్పటికీ కొనసాగించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు చిమ్నీల నుంచి వస్తున్న విషవాయువులో మూలకాలను వడపోసేందుకు సరైన చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇదంతా కూడా యాజమాన్యం వాళ్ళు తగు తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఒక్కడ పణంగా పెడుతున్నారు ఇదంతా కూడా గవర్నమెంట్ పట్టించుకోవాలా లేదా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అయినా తగు జాగ్రత్తల నిమిత్తం వాళ్ళకు ఒక నోటీస్ ఇష్యూ చేసి మీరు విధంగా ముందుకు వెళ్తే మేము మీ అనుమతులు రద్దు చేస్తామని చెప్పి చెప్పాలా కానీ ఇప్పటివరకు ఏమీ జరగల మేము దీని గురించి చూసాము 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 చాలా ఫిర్యాదులు ఇచ్చాము లోకల్ ఎమ్మెల్యే కూడా చెప్పాము ఎందుకంటే ఆయన స్థానిక ప్రజాప్రతినిధి కాబట్టి ఈ విషయంలో పట్టించుకోలేదు అంటే ప్రజలు ఏమైనా కానీ మీకేం అవసరం లేదా మీరు వాయు కాలుష్యం చేస్తారు ప్రజల మీద బూడిద చల్లుతున్నట్టు రోడ్లన్నీ కూడా వ్యర్థాలతో నిండిపోయి నాశనం చేస్తుంటే చోద్యం చూస్తున్న అధికారులు మరి వీళ్ళంతా కూడా బాధ్యత రాహిత్యంగా ఉండాలి కాబట్టి వీళ్ళందరినీ మీద తగు చర్యలు అదే అదేవిధంగా అవసరమైతే ఎన్టీటిపిఎస్ అనుమతులు రద్దు చేయమని చెప్పేసి మేము హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేద్దామని చూస్తున్నామండి నార్ల తాతారావు పవర్ ప్లాంట్ ఐదో దశ విస్తరణ తర్వాత పవర్ ప్లాంట్ పరిసరాల్లో తలెత్తిన ఆరోగ్య సమస్య ఏపీ జెన్కో ప్రాథమికంగా బాధ్యత వహించాలనే డిమాండులు వస్తున్నాయి అలాగే పీసీబీ సైతం కాలుష్యడంలో ప్రాథమికంగా విఫలమైందని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ గుర్తు చేశారు థర్మల్ పవర్ స్టేషన్ పరిసర గ్రామాల్లో పర్యటించిన ఈఏఎస్ శర్మ ఈ మేరకు పీసీబీ చైర్మన్ సమీర్ శర్మకు ఇటీవల లేఖ రాశారు పవర్ స్టేషన్ చుట్టుపక్కల గ్రామాల్లో వాయు నీటి కాలుష్య స్థాయిలు పరిరక్షించడంతో పాటు ప్రజలు పశువులు పంటల ఆరోగ్యం సమగ్ర అధ్యయనం చేయడానికి పీసీబీని వెంటనే రంగంలోకి దించాలని ఆయన కోరారు అటువంటి అధ్యయనం నిరంతర ప్రక్రియగా జరగాలని ఈ ఖర్చును ఏపీ జెన్కో నుంచి తిరిగి పొందాలని శర్మ డిమాండ్ చేశారు స్థానికుల ఆందోళనను హైదరాబాద్ కు చెందిన మెటల్ శాస్త్రవేత్త బాబురావు సమర్థించారు థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వెలువడే వ్యర్థాల మూలంగా వాయు జల ఉష్ణ కాలుష్యం ఏర్పడుతుందని దీనిపై అధ్యయనానికి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని బాబురావు అన్నారు బీటీపీఎస్ కాలుష్యంపై ఎన్ని ఫిర్యాదులు చేసినా మరెన్నో సార్లు ఆందోళనలు చేపట్టినా బాధితుల ఆక్రందరలో పాలకులు అధికారులకు పట్టడం లేదు ఫలితంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడింది దీనిపై ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం సూచించాలని ప్రజలు కోరుతున్నారు లేకపోతే కాలుష్యంతో తమ ప్రాణాలు ఇలాగే గాల్లో కలిసిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యుత్ వెలుగులు విరజన్మాలంటే విద్యుత్ తయారీ కావాల్సిందే దీనిపై ఎవరు అభ్యంతరం చెప్పడం లేదు అయితే ఈ విద్యుత్ తయారీ తరువాత వెలువడే ఈ వాయు కాలుష్యం తమపై తమ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఇక్కడ స్థానికులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అలాగే శ్వాసకోశ సమస్యలు చర్మయాధి సంబంధిత సమస్యలు అలాగే ఇతర సమస్యలతో కూడా తమను వెన్నాడుతున్నాయని వీరంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి గతంలో ఇక్కడ గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేస్తామని ఎన్టీపీఎస్ అధికారులు హామీ అయితే ఇచ్చారు కానీ అది ఇప్పటికీ అమలు చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ఎన్టీపీఎస్ అధికారులు ఇక్కడ గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయటం వాయు కాలుష్యం కానీ జల కాలుష్యం కానీ లేకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు కెమెరామెన్ సైదావలితో సూర్య ఇటు న్యూస్ విజయవాడ